श्री लक्ष्मी वल्लभारंभां विघ्नो मुनिमध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदंतं भक्तानां एकदंतमुपास्महे। जीके डिजिटल न्यूज़ प्रेक्षकुलंदरिकी शुभोदयं। ई रोज कालगमनम कार्यक्रमंलो कालगमनानि तेलुसुकुंदां। श्री शोभकृतनाम संवत्सरं दक्षिणायनं वर्ष ऋतुवु श्रावण मासं कृष्णपक्षं बुधवारं तिथि सप्तमी रात्रि 7:58 వరకు నక్షత్రం కృత్తిక మధ్యాహ్నం 2:42 వరకు దుర్ముహూర్తం ఉదయం 11:35 నుండి 12:24 వరకు వర్జ్యం లేదు। అమృత గడియలు మధ్యాహ్నం 12:18 నుండి 1:53 వరకు। ఈ రోజు నక్షత్రం కృత్తిక నక్షత్రం ఆ ఈ ఏ ఉ కృత్తిక ఈ అక్షరాలు పేర్లో మొదటి అక్షరంగా కలిగిన వారికి కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది। ఏ వర్ణంలో ఉంటుంది అంటే రక్త వర్ణంలో ఉండేటువంటి నక్షత్రం। ఆరు నక్షత్రాల సమూహంతో ఉంటుంది కృత్తిక నక్షత్రం। సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి నక్షత్రం। సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేస్తే మంచి ఫలితాలను పొందగలుగుతాం మనం। మంచి నేత్ర దృష్టి కలిగి ఉంటారు ఈ నక్షత్రం వారు। దీనికి అధిష్టాన దైవం ఎవరంటే అగ్ని దేవత। అగ్ని భట్టారకుని పూజించాలి। ఈ రోజు మయూర పక్షి వీరికి శుభం చేకూర్చేటువంటి పక్షి అంటే నెమలి। నెమలిని చూసినా లేదా నెమలికి ఆహారం పెట్టినా శుభం చేకూరుతుంది। సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి। కృత్తిక నక్షత్ర గాయత్రి కూడా చేసుకోవచ్చు। ఈ రోజు వీరికి అందరికీ మంచి చేకూరేటువంటి అవకాశం ఉంది। సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తే పిల్లలకు కూడా మంచి చేకూరుతుంది। తర్వాత పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారు। అందుకని కృత్తిక నక్షత్ర ఆరాధన శుభాన్ని చేకూరుస్తుంది। వీరికి కలిసి వచ్చేటువంటి వృక్షం ఔదంబర వృక్షం అంటే మేడి చెట్టు। మేడి చెట్టుని ఎక్కడైనా మంచి ప్రదేశాల్లో నాటి పెంచినా లేదా మేడి వృక్షం ఉంటే దానికి నీరు పోసి మనం నమస్కరించుకున్న మంచి శుభం చేకూరుతుంది। కాబట్టి ఈ రోజు కృత్తిక నక్షత్ర ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వరుని, తర్వాత బుధవారం ఆయన సోదరుడైనటువంటి వినాయకుడిని, బుధవారం వినాయకుడికి ఇష్టమైనటువంటి రోజు, వీరిద్దరు సోదరులు కాబట్టి వీరిద్దరిని ఆరాధించి ఈ రోజు మనం సకల శుభాల్ని పొందుదాం। శుభం భూయాత్।